అందరికీ నమస్తే ఈరోజు మనం చందమామ కథ అయిన పితృధర్మం అనే విక్రమ బేతాల కథని చెప్పుకోబోతున్నాము పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ వేళ వేళ ఇలా శ్రమపడటానికి కారణం స్వార్థమో పరార్థమో తెలియదు కానీ కొందరిని ప్రేరేపించేది స్వార్థమో పరార్థమో నిర్ణయించటం సాధ్యం కాదు ఇందుకు నిదర్శనంగా నీకు రామశాస్త్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక గ్రామంలో పార్వతీపతి అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు పండిత ప్రపంచంలో ఆయనకి గొప్ప పేరుండేది ఈ సంగతి తెలిసి ఆ దేశపు రాజు ఆయనకి ఒక అగ్రహారం కూడా బహుకరించాడు ధనానికి ప్రతిష్టకి లోటు లేకపోయినప్పటికీ పార్వతిపతికి సంతానం లేని లోటు అమితంగా బాధ కలిగించింది ఎన్నో పూజలు నోములు చేసిన మీదట ఆయనకి ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు కొడుకు తనను మించిపోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది పార్వతిపతి అలాగే తన కొడుకు ఉద్దండ పండితుడైపోయి తనకన్నా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఎన్నో కలలు కన్నాడు కానీ ఆయన కళలు ఫలించలేదు రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే అతనికి తండ్రి మీద ఎంతో భక్తి ప్రేమ అభిమానము ఉండేవి కానీ అతనికి విద్య అవ్వలేదు చదివినది వెంటనే మరిచిపోయేవాడు అతని మెదడు మొద్దుబారిపోయినట్టు ఉండేది అతను పుట్టు జడు పార్వతిపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు రామశాస్త్రి ఆకుతాయి అయి ఉంటే తండ్రి అతన్ని శిక్షించి క్రమమైన మార్గంలో పెట్టటానికి ఉండేది కానీ రామశాస్త్రి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది చదువు వంట పట్టకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒకనాడు పార్వతిపతి చిన్ననాటి స్నేహితుడైన చంద్రభట్టు పార్వతీపతిని చూడవచ్చాడు ఈ చంద్రభట్టు పొరుగుదేశపు ఆస్థాన విద్వాంసుడు ఆయన వచ్చేసరికి పార్వతిపతి ఇంటలేడు మీద పక్క ఊరు వెళ్ళాడు రామశాస్త్రి ఆయనను పలకరించాడు నువ్వు పార్వతిపతి కొడుకువు కాదు బాబు అని చంద్రభట్టు అడిగాడు రామశాస్త్రి అవునన్నాడు చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత ప్రసంగం ప్రారంభించి త్వరలోనే ఆ కుర్రవాడు సుంట అని తెలుసుకున్నాడు ఇంతలో పార్వతీపతి ఇల్లు చేరుకొని చాలా కాలానికి కనిపించిన చంద్రభట్టుతో కుశల ప్రశ్నలు చేశాడు చిన్ననాటి ముచ్చట్లు ముగిసినాక చంద్రభట్టు పార్వతిపతి నేను ఆస్థాన పండితుడి పదవి నుంచి విరమించుకుందాం అనుకుంటున్నాను అన్నాడు పార్వతిపతి ఆశ్చర్యంగా అదేం అని అడిగాడు నన్ను మించిన పండితుడుండగా ఆ పదవిలో ఉండటం భావ్యం కాదు కదా అన్నాడు చంద్రభట్టు నిన్ను మించిన పండితుడా ఎవరది అని పార్వతీపతి అడిగాడు ఇంకెవరు నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా ఈ మాట వింటూనే పార్వతీపతి కుంగిపోయి తల వంచుకున్నాడు రామశాస్త్రి సుంఠ అని అంతకుముందే తెలుసుకున్న చంద్రభట్టు పార్వతీపతి బాధ అర్థం చేసుకుని సానుభూతితో సరే కానీ నీకు లేక కలిగినందుకు నీ కొడుకును గారాభంతో పాడు చేసినట్టున్నావు అన్నాడు దానికి పార్వతీపతి ఏమీ జవాబు చెప్పలేక ఒక నిట్టూర్పు విడిచి మెదలకుండా ఊరుకున్నాడు ఆ రాత్రి ఆయన భోజనం చేస్తూ తన భార్యతో ఇలాంటి కొడుకు పుట్టటం ఎంత అవమానం చిచి వీడు పుట్టకపోయినా బాగుండిపోయేది తల్లిదండ్రులకి అపకీర్తి అవమానము తెచ్చే సంతానము ఉంటేనేం లేకుంటేనేం బతికినంత కాలము ఈ బాధ తప్పదు అని వ్యధపడ్డాడు అవతలి నుండి రామశాస్త్రి ఈ మాటలు విని ఎంతో కుమిలిపోయాడు అతనికి తండ్రి అంటే చాలా అభిమానము ప్రేమ ఉన్నాయి ఆయన తనను గురించి ఇలా అనుకోవటం అతనికి భరించరాని బాధ కలిగించింది తాను మహాపండితుడుగా అయిన తర్వాతని ఇంటికి తిరిగి వస్తాను అనుకుని రామశాస్త్రి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కానీ తాను పండితుడు కావటం ఎలాగో అతనికి అంతు చిక్కలేదు సరస్వతి కటాక్షం తప్ప అతనికి మరో మార్గం కనిపించక దీక్షగా సరస్వతిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించి సరస్వతి సాక్షాత్కరించి వచ్చా నువ్వు మహాపండితుడివి కాగోరుతున్నావు కానీ నువ్వు ఇలాగే మూఢుడివిగా ఉండిపోయినట్టయితే నీ కొడుకులు సాటి లేని పండితులవుతారు అలా కాక నువ్వు మహాపండితుడివి కాగోరితే నీకు పుట్టే కొడుకులు మూర్ఖులు దుష్టులు అవుతారు నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగింది రామశాస్త్రి ఈ మాటలు విని తెల్లబోయి కొంతసేపు ఏమీ చెప్పలేక చివరకు నేను మహాపండితుణ్ణే అవుతాను అన్నాడు తధాస్తు అని సరస్వతీదేవి అదృశ్యమైపోయింది సరస్వతి కటాక్షం వల్ల రామశాస్త్రి సకల విద్యా పారంగతుడయ్యాడు అతను దారిలో కనిపించిన పండితులనందరినీ ఓడిస్తూ రాజుల నుంచి సత్కారాలు పొందుతూ ఇల్లు చేరుకున్నాడు సుంఠగా ఇల్లు విడిచిపోయిన తన కొడుకు మహాపండితుడై కీర్తి ప్రతిష్టలు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి పరమానందం చెందాడు ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు దక్కింది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి వివాహమైంది కాలక్రమాన అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎదిగి వస్తున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన మాట రుజువు కాసాగింది ఈ కుర్రవాడు మూఢుడు దుష్టుడును వాడి మూలంగా రామశాస్త్రి అవమానం పొందటమే కాక లోకుల శాపనార్థాలకి కూడా గురి కావలసి వచ్చింది తన కొడుకు ఇలా కావటానికి తానే కదా కారణమనుకుని రామశాస్త్రి కుంగిపోయాడు పరిస్థితి నానాటికి విషమించటం చూసి రామశాస్త్రి మరొకసారి సరస్వతీదేవిని ధ్యానించి ఆమెను ప్రత్యక్షం చేసుకొని తల్లి నా కొడుకు బాగుపడే మార్గం లేదా అని అడిగాడు నువ్వు నీ పుణ్యాన్ని మంచితనాన్ని పాండిత్యాన్ని వాడికి ధారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతి మాయమైంది రామశాస్త్రి అలాగే చేశాడు అతని కొడుకు మహాసజ్జనుడు ఉత్తండ పండితుడు అయిపోయి అఖండ ఖ్యాతి తెచ్చుకున్నాడు రామశాస్త్రి తిరిగి సుంఠ అయిపోవటమే కాక దుష్టుడన్న అపఖ్యాతి కూడా సంపాదించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామశాస్త్రిది స్వార్థమనాలా త్యాగమనాలా అతనికి కావలసినది తన కొడుకు మహాపండితుడు కావటమే అయితే అతను సుంటగా ఉండిపోతే సరిపోయేది కదా అలా కాక తన కొడుకు మూఢుడు దుష్టుడు అవుతాడని ముందే తెలిసి కూడా తాను మహాపండితుడు ఎందుకయ్యాడు అతని ప్రవర్తనలో ఈ వైరుధ్యానికి అర్థం ఏమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తన తండ్రి పట్ల తన ధర్మం నిర్వర్తించటానికి కానీ మహాపండితుడయ్యాడు కానీ తన కొడుకు పట్ల తన ధర్మం నిర్వర్తించటానికి తిరిగి సుంట కావటమే కాక దుష్టుడు కూడా కావలసి వచ్చింది ఈ వైరుధ్యం అతని ధర్మాలలో స్వతసిద్ధంగా ఉన్నది అదే అతని ప్రవర్తనలో బయటపడింది రామశాస్త్రి తన పుత్రధర్మాన్ని పితృధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పితృధర్మం కథ సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు